75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాలను ఆయన సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రతి పాఠశాలలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆటల పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో స్వతంత్ర సమరయోధుల చరిత్రను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉపాధ్యాయులు చూడాలన్నారు. అదే విధంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేసే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ తో పాటు కస్తూర్బా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈసారి ఏంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగానే దాని మీద ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా జెండా ఎగరాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా 8వ తారీఖు నుంచి 22వ తారీఖు కంటిన్యూ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూగా సింగింగ్ కాంపిటీషన్ గానీ ఎస్సే కాంపిటీషన్ గానీ డ్రాయింగ్ కాంపిటీషన్ గానీ స్పోర్ట్స్ గానీ ఇవన్నీ స్కూల్ లెవెల్ లో పార్టిసిపేట్ చేయాలి, మండల లెవెల్ లో పార్టిసిపేట్ చేయాలి, మళ్ళీ లాస్ట్ కి డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా కాంపిటీషన్ జరిగితే డిస్టిక్ లెవెల్ లో విన్నర్స్ మెంబర్స్ కూడా కలెక్టర్ గారు 22వ తారీఖు నాడు ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్టూడెంట్ 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ మరి టీచర్స్ విలేజ్ ప్రతి వాళ్ళ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ ఉందో దాని మీద కూడా టీచర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నియర్ బై సినిమా థియేటర్లతో మాట్లాడి వాళ్ళ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఆ థియేటర్ దానికి వెళ్ళేసి ఆ మూవీ చూపించి మళ్ళీ వాపసు తీసుకోవాల్సిన చర్యలను కూడా పగడబందీగా చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.